हाई अंडी वेलकम बैक टू आहा बलेरुचि वीडियो मटन बोन सूप तैयार चेसुकोवालो चूद्दामंडि एमुकलु विग्गा उन्नवारु इला बोन सूप तरचुगा तीसुकोवडं वल्ल एमुकलु स्ट्रांग अवुतायंडि अलागे ఇది వింటర్ లో తీసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఈ బోన్స్ ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ముందుగా ఒక 1/2 kg వరకు బోన్స్ తీసుకున్నాను ఇలా బోన్స్ ని శుభ్రంగా కడిగి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను మీరు నెయ్యి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు దీనిలోకి స్పైసెస్ వేసుకోవాలండి కొద్దిగా చక్క లవంగం అలాగే కొన్ని మిరియాలు అలాగే యాలకులు ఒక టీ స్పూన్ వరకు షాజీరా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్క వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగాక దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ గా అయ్యాక దీనిలోకి ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి టమాటా కూడా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగాక దీనిలోకి బోన్స్ ని వేసుకోవాలి మటన్ బోన్స్ వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ధనియాలు జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకున్నానండి అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్ని కూడా మీకు తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు గాని లేదంటే స్పైసెస్ గాని సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 10 నుంచి 12 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో రన్ ఇవ్వాలి విజిల్స్ అన్ని వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్ గా మిరియాల పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవడండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ సూప్ తాగడం వల్ల మనకి బోన్స్ కి చాలా మంచిది అలాగే బోన్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్